महात्मा गांधी 151వ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జన్మదిన వేడుకలు విశ్వ బ్రాహ్మణ పరిరక్షణ సమితి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మహాత్మా గాంధీ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. భారతదేశ స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. తెలంగాణ విశ్వ బ్రాహ్మణ పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు జరిగినవి. ఆయన కూడా ప్రతి ఒక్కరూ మన భువనగిరి దాదాపు భువనగిరి నుంచి జిల్లా నుంచి మన అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు కార్యదర్శులు మండలాధ్యక్షులు పట్టణాధ్యక్షులు అలాగే మన విశ్వబ్రహ్మణ పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యాయురాలుగా మన వెంకటలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి మన తెలంగాణ విశ్వబ్రహ్మణులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా మనము గాంధీ జయంతి వేడుకలు జరుపుకున్నాము. ప్రతి పిచ్చుక లోపల కానీ ప్రతి మండలాల్లో కానీ ప్రతి ఒక్కరూ జరిపినందుకు జిల్లాల వారికి కానీ మండలాధ్యక్షులకు కానీ ప్రతి ఒక్కరికి మా విశ్వబ్రహ్మణ పరిరక్షణ సమితి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ముఖ్య విషయం ఏమనగంటే యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మన మంత్రిగా మంత్రివర్యులు తారామకారామ గారికి యాదాద్రి లోపల వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగినది. ఎందుకంటే వాళ్ళు 10 రోజుల నుంచి కష్టపడి వాళ్ళు కూడా ఈరోజు మంత్రిని కలవాలని పోతే కూడా అక్కడ పోలీసు వాళ్ళు అడ్డుకున్నారని కూడా మీరు వేరే చోటికి పోయి ఇలవడి ఉంటే మంత్రి గారే స్వయంగా అక్కడికి వెళ్ళి అక్కడ ఆ విశ్వబ్రహ్మణుడే అక్కడ వచ్చి దిగినట్లు వీళ్ళకు కనిపించి వీళ్ళు వినయ పత్రం కూడా సమర్పించారు. మంత్రి గారు కూడా స్పందించి మన సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్తానని కూడా వారికి చెప్పినారు. హామీ కూడా ఇచ్చారు. అందువలన మన పంచదాయం అందరము కలిసికట్టుగా ఉంటేనే మనకు